తెలుగుదేశం పార్టీ రోజుకొక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో పాటు కొంతమంది రెబల్ ఎంపీగా మారిన నాయకులు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి మిగిలిన వాళ్ళు కానివ్వండి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి కిందకి దింపేసి ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి ఇమీడియట్గా వైసీపీ ప్రభుత్వం అయితే అధికారంలో ఉండడానికి వీలు లేదు అందుకు సంబంధించి ఏవైనా చేయాలి అనే ఆలోచనలో చాలా రకంగా రాజకీయ పావులు అయితే కదుపుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అంతే అంత ఆషామాషి వ్యవహారం కాదు నూట యాభై యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన ఒక వీర విజేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గద్దె దించడం తెలుగుదేశం పార్టీ వల్ల అంటే కేవలం పంతొమ్మిది స్థానాలకే ఇప్పుడు పరిమితమైన తెలుగుదేశం పార్టీ వల్ల స్థా సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి కాకపోతే ఏంటి అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి జమ్లు ఎన్నికలు స్థాయిని కాసే ప్రచారం చేస్తున్నాను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడిన సందర్భం జిమ్లీ ఎన్నికలు రాబోతున్నాయని అంటే ఏదో రకంగా ఒక ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి పోనీ అదే జరిగితే తర్వాత పరిస్థితి ఏంటి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే అది కూడా ఆలోచించాల్సిన అవసరమే అయితే ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ మరొకసారి తెర మీదకు తీసుకొస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే ఒక కోరికనైతే ప్రతిపక్షాలు రీచ్ చేస్తున్నాయంట ఒక డిమాండ్ రీచ్ చేస్తాం కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థతో పోరాటానికి ప్రభుత్వం దిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే చాలా వ్యవస్థలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా వ్యవస్థలు నాశనం అయిపోయాయి అందుకే ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రపతి పాలన తెర మీదకి తీసుకురావాలి అనే డిమాండ్ కూడా తీసుకొచ్చారంటే ఇదే టైంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దీని విషయంలో కూడా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన అంటే వీళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా రేజ్ చేస్తున్నాయి అనేది అంటే కోర్టులు ఏం చేస్తాయి ఏంటనేది కోర్టులు డెసిషన్ తీసుకుంటాయి కాకపోతే ఏదో రకంగా ఏదో పాయింట్ మీద ఇరికించి జగన్మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించేయాలి అనే ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు అనేది కాకపోతే ఇప్పుడు రాష్ట్రపతి పాలన రావడం అంటే అంత ఆశ వ్యవహారమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది ఓకే వీళ్ళు కోరడంలో ప్రజాస్వామ్యవాదులుగా వీళ్ళు ఏం కోరతారు ఏంటి ఈ వీళ్ళ నిర్ణయాలు సమంజసమా కాదని ప్రజలు నిర్ణయిస్తారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పరిపాలన అని కాసేపు ఆ తర్వాత ఎన్నికలంటూ లేదా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేస్తే ఇమీడియట్గా ఎన్నికలు పెట్టేయాలని కాసేపు ఎవరి ఆలోచనలు అయితే వాళ్ళు చేసేస్తున్నారు వాళ్ళ మేధావిత్వంతో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా రాష్ట్రపతి పాలన వీళ్ళ కోరినంత మాత్రమే అది సాధ్యమవుతుందా అసలు ఇప్పుడు ఎందుకు రాష్ట్రపతి పాలన రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు కొంతమంది వై ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి